వీళ్ళేమో ఇష్టం కట్టు తుట్టచ్చు, ఇష్టం వచ్చినట్లు కొట్టచ్చు, ఏమి తప్పు లేదు. వీళ్ళ మీద పోలీసులు యాక్షన్లు ఉండవు, వీళ్ళని రిమాండ్లోకి తీసుకోరు, వాళ్ళ మీద కేసులు పెట్టరు, వాళ్ళని ఇట్లా జైళ్లలో పెట్టరు మమ్మల్ని పెట్టినట్టు. వీళ్ళేమో రాజ్యాలు ఏలాలి, వీళ్ళేమో డబ్బులు సంపాదించుకోవాలి, రాష్ట్రం మాత్రం ఖజానా లూటీ కావాలి. ఈరోజు అప్పు లేని వాడు ఏడు తెలంగాణలో. ప్రతి డిపార్ట్మెంట్ని నాశనం చేసేశారు. మరి ఏమనాలి ఇలాంటి పాలకులను? మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ తాటాకు చప్పులకు భయపడేది కాదు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. బంతిని ఎంత ఫోర్స్గా మీరు కిందికి కొట్టాలని చూస్తారో అంతకు రెట్టింపు ఫోర్స్తో బంతి పైకి వస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా అంతే. మీరు నన్ను ఎంత తొక్కాలని చూస్తారో అంత రోషంతో, అంతకంటే ఎక్కువ రోషంతో రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి భార్యను అవమానించాడు కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి బిడ్డను జైల్లో పెట్టాడు కేసీఆర్ గారు, ఇంతకు ఇంత అనుభవిస్తాడు కేసీఆర్. ఐ ప్రామిస్. పోరాడుతుంటే మా మీద దాడులు చేస్తారా? మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అసలు ఆ పరిస్థితి ఎట్లా ఉండింది అంటే, నా మీద అంత దాడి జరిగితే అసలు ద ఇమోషన్స్ వేర్ సో హై. అంత దాడి జరిగిన తర్వాత నా మీద దాడి చేసిన పోలీసులు నా చుట్టుపక్కల నడుస్తుంటే కూడా అసలు వాళ్ళు నా మీద మళ్ళీ పడి ఎక్కడ దాడి చేస్తారు అన్న భయంతో వాళ్ళ నేను తోసేయడం జరిగింది, నాతో మీరు నడవకండి అని. ఏది చేసినా అక్కడ నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేయడమే జరిగింది. అది కూడా ఏదో పెద్ద తప్పైనట్టు, నేను చేయి చేసుకున్నట్టు నానా రకాలుగా దాన్ని సృష్టించారే. అసలు పోలీసు వాళ్ళు కొన్ని వీడియోలు బయట పెట్టారు, ఆ వీడియోలలో ఎక్కడైనా కూడా ఒక పోలీసు వచ్చి నన్ను బెదిరించే వీడియో ఎక్కడైనా బయట పెట్టారా? ఇలా పార్షియల్గా అసలు వాళ్ళకు కావాల్సిన సెలెక్టివ్ మీడియాను మాత్రం, సెలెక్టివ్ పీసెస్ను మాత్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న డేటాని, రికార్డ్ చేసిన రికార్డింగ్స్ని తీసుకొని వాళ్ళకు కావాల్సిన పీసెస్ను మాత్రమే కట్ చేసుకొని వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. తప్పితే అసలు నాకు జరిగిన అన్యాయమైనా, నా దగ్గరకు వచ్చి నన్ను బెదిరించే రీతిలో మాట్లాడడమైనా, నా మీదికి రావడమైనా, నా శరీరం తాకేంత దగ్గరగా ఒక మగ పోలీసు ఉన్నా కళ్ళు ఎర్ర చేసి నన్ను బెదిరించే దూరంలో మాట్లాడినా, ఇంతమంది మహిళలు వచ్చి నా మీద దాడి చేసినా, అసలు నాకు ఫేవరబుల్ ఉన్న వీడియోలు అసలు ఎక్కడా బయట పెట్టకుండా చేశారు కదా పోలీసులు. మరి మీరు కేసీఆర్కు తొత్తులు కాకపోతే ఏమవుతారని పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నా. అసలు విజయమ్మ మా అమ్మగారు, రాజశేఖర రెడ్డి గారి భార్య, ఏ రాజశేఖర రెడ్డి? ఈ రాష్ట్రానికి సేవ చేస్తూనే విధులు నిర్వహిస్తూనే ఈ రాష్ట్రానికి నమ్మకంగా సేవ చేస్తూనే తన ప్రాణాలను అర్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుడి భార్య పోలీస్ స్టేషన్ వరకు వచ్చి తన బిడ్డను చూడాలనుకోవడం తప్ప, అసలు చూడాలని వచ్చిన విజయమ్మ గారిని వచ్చి చూడనిస్తే చూసి వెళ్ళిపోయేది కదా. అంతకంటే ఏం చేస్తుంది పెద్ద ఆవిడ? ఆవిడ సీనియర్ సిటిజన్ అన్న ఇంగితం లేదు, పెద్ద ఆవిడ అన్న ఇంగితం లేదు, మహిళ అన్న సోయి లేదు, రాజశేఖర రెడ్డి గారి భార్య అన్న ఇంగితం లేదు. ఇష్టం వచ్చినట్లు ఆమెతో కూడా వ్యవహరించలేదా పోలీసులు? ఆమెను అంత దగ్గరగా నిలబడి ఆమెను చుట్టూతా బ్యారికేడ్ చేసినట్టు, ఆమెనంతా ఎన్సర్కిల్ చేసి ఆమె చేతులు పట్టుకోవడము, ఆమె బిదిలించుకోవడానికి ట్రై చేయడము, ఆమె తొక్కడము, ఆమె బూట్కాలతో ఆమెను తొక్కడము, ఆమె రిఫ్లెక్స్లో ఒక వెయిట్ వేసిందే అనుకుందాము. దాన్ని ఏదో పెద్ద ఇంకా విజయమ్మ గారు ఏదో బాంబులేసినంత లెవెల్లో బిల్డప్ ఇచ్చారే, అసలు ఆ ఏటు చూసారా అండి? కనీసం ఈగన్నా సస్తదా ఏటుకి? కేటీఆర్ గారు బూతులు తిట్టాడు పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి, గవర్నమెంట్ ఆఫీసర్లు అయితేనేమి, అవేవి లెక్కలేకి రావా? ఈరోజు దుర్మార్గంగా వాళ్ళు పరిపాలన చేస్తూ ఆడవాళ్ళనని కూడా చూడకుండా ఇంత నీచంగా వ్యవహరిస్తున్నారు అంటే ఈ వీళ్ళని ఏమనాలే? వీళ్ళను పాలకులుగా మన నెత్తిన అసలు ఏమనుకోవాలి? మన అదృష్టాన్ని మనం ఏమనుకోవాలి? ఇదేనా బంగారు తెలంగాణ?